రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైనిక అవసరాల కోసం తాత్కాలికంగా నిర్మించిన ఎయిర్‌పోర్ట్ అది. కాలక్రమంలో నేషనల్ ఎయిర్‌పోర్ట్ గా పాపులర్ అయ్యింది. రాష్ట్ర విభజనతో మరింత పాపులర్ అవుతోంది. 10 నెలల క్రితం అంతంత మాత్రం సర్వీసులకే పరిమితమైన ఎయిర్‌పోర్ట్ ఇప్పుడు పలు సర్వీసులు అందిస్తోంది. ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ హోదా దిశగా అడుగులేస్తోంది. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు కొన్ని నెలలుగా ప్రయాణికుల తాకిడి పెరిగింది. సాధారణ ప్రయాణికులే కాదు, వీఐపీలో వీవీఐపీల రాకపోకలు ఎక్కువయ్యాయి. గన్నవరం ఎయిర్‌పోర్ట్ దశ దిశ రాష్ట్ర విభజనతో మారిపోయాయి. రాజధాని నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల మెరుగుదలతో వచ్చిపోయే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక్కడి నుంచి దేశ వాణిజ్య రాజధాని ముంబై మినహా ప్రధాన నగరాలకు ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఎయిర్ కోస్టా తదితర విమాన సంస్థలు 25 సర్వీసులను నడుపుతున్నాయి. ఉదయం 6:45 నుంచి రాత్రి 9:30 సర్వీసులున్నాయి. ఇటీవలే నైట్ ల్యాండింగ్ కు ఏర్పాటు చేయడంతో ప్రయాణికుల తాకిడి మరింతగా పెరిగింది. గత 6 నెలల వ్యవధిలోనే ఏకంగా 4 రెట్లు ఎక్కువగా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. 78% ఆక్యుపెన్సీతో రోజుకు సగటున 1500 మంది ప్రయాణికులు దేశం నలుమూలలకు రాకపోకలు కొనసాగిస్తున్నారు. కొంతకాలం క్రితం గన్నవరం టు న్యూఢిల్లీ సర్వీసును ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా వారం వ్యవధిలోనే 80% ఆక్యుపెన్సీ రేషియోతో బ్రేక్ ఈవెన్ సాధించింది. దీంతో ప్రైవేట్ ఎయిర్ లైన్స్ సైతం ఢిల్లీ సర్వీసులపై ఆసక్తి చూపిస్తున్నాయి. అంతేనా, త్వరలోనే ఇక్కడ నుంచి విదేశాలకు, ముఖ్యంగా సింగపూర్ కు సర్వీస్ తిప్పడానికి ప్రైవేట్ ఎయిర్లైన్ సంస్థలు ఉత్సాహం చూపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ముంబై నగరానికి, అలాగే ఇతర దేశాలకు కూడా సింగపూర్ కు వీలైతే సాధ్యమైనంత త్వరలో ఇక్కడ నుంచి సింగపూర్ డైరెక్ట్ గా ఎయిర్ క్రాఫ్ట్స్ ఇక్కడ నుంచి ఫ్లైట్స్ గాని ఉంటే ఫుల్ 100% ఇక్కడ నుంచి ఫ్లైట్స్ వెళ్లే అవకాశం ఉంది. చేత ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఏపీ నూతన రాజధాని అమరావతిలోనూ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపడతామని విమానయాన సంస్థ అధికారులు చెబుతున్నారు. కానీ ఆ ఎయిర్పోర్ట్ పూర్తి కావాలంటే కనీసం 10 దశాబ్దం పడుతుందని అంచనాలున్నాయి. అప్పటి వరకు అమరావతికి ముఖద్వారమైన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచే దేశ విదేశీ ప్రముఖులు, పొలిటీషియన్స్ జర్నీ చేయాల్సి ఉంటుంది. దీంతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గన్నవరం విమానాశ్రయ అభివృద్దిపై దృష్టి సారించాయి. ఇక్కడ అత్యాధునికంగా నూతన టెర్మినల్ నిర్మించేందుకు 103 కోట్ల రూపాయలు విడుదల చేశాయి. పాత టెర్మినల్ కూడా అత్యవసరంగా విస్తరిస్తున్నారు. దీంతో గన్నవరం ఎయిర్పోర్టుకు అంతర్జాతీయ విమానాశ్రయం కళ వచ్చేసిందనే ప్రచారం ఊపందుకుంది.